బుట్టడు మల్లెపూలు తీసుకెళ్తున్నారా? ఇంట్లో ఎంతమంది ఉన్నారా? ఏంటో ఎంతమంది ఏమిటి? ఉన్నది భార్య భర్తే. ఒక్క భార్యకి బుట్టడు పువ్వులా? అన్ని పూలతో ఏం చేస్తాడో ఏంటో. ఏవైనా ఈ సంగతి మనం ఆరా తీయాల్సిందే. మీనాక్షి, ఎదురింట్లో ఉన్నావుగా, వాళ్ళని పరిచయం చేసుకున్నావా? నిన్న వాళ్ళు రాగానే పరిచయం చేసుకున్నాను. అయితే మరి ఆలస్యం దేనికి? వెళ్ళి క్లూ లాగుదాం. ఆ రండి రండి రండమ్మా రండి. అమ్మాయి స్వప్న, ఇదిగో ఈవిడేమో మాధవి. నమస్తే అండి. ఈవిడే శోభ. ఈవిడే సావిత్రమ్మ గారు. ఆవిడ లత. హలో. ఆవిడ వాణి. వీళ్ళందరూ ఈ కాలనీ మెంబర్స్ అమ్మా. వీళ్ళందరినీ నీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. కూర్చోండి. రండమ్మ కూర్చుందా. ఏం తీసుకుంటారు? కాఫీ తీసుకుంటారా? కూల్ డ్రింక్స్ తీసుకుంటారా? అబ్బే వద్దండి, ఇప్పుడే మా ఇంటి దగ్గర తీసుకుని వచ్చాం. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఆయన హిట్లర్ గారి ఆఫీస్ లో మేనేజర్ గా వర్క్ చేస్తున్నారు. మీరు కూడా జాబ్? ఆ చేసేదాన్ని, మ్యారేజ్ అయిన తర్వాత మానేశాను. అవన్నీ మల్లెపూలే అనుకుంటా? అనుకుంటా ఏంటి, మల్లెపూలే. బుట్టడు మల్లెపూలా? ఏమన్నా విశేషమా? అబ్బే అలాంటిది లేదండి. చిగురులు వేసిన తననాని తిగనాకులు గము ఏంటి వాళ్ళ తెగరిచ్చిపోతున్నారు? కారణం ఉందా? మనం త్వరలోనే హనీమూన్ కి ఫారిన్ వెళ్ళబోతున్నాం. ఫారినా? చెప్పాను కదా ఎప్పటి నుంచో బ్యాంక్ లో డబ్బు డిపాజిట్ చేస్తున్నానని. రియలీ? ఇట్స్ స్వీట్ న్యూస్ ఫర్ మీ. దెన్ యు గివ్ స్వీట్ కిస్ ఫర్ మీ. మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్ల విషయంలో ప్రతిపక్షాల తీర్మానం. రాష్ట్రంలో డెంగ్యూ వ్యాధి నివారణకు ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుంటున్నట్టుగా ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. ఇప్పుడే అందిన వార్త. నగరంలో వికాస్ బ్యాంక్ హఠాత్తుగా మూసివేత. ఈ విషయం తెలిసి ఆ బ్యాంకులో డబ్బు దాచుకున్న వందలాది మంది డిపాజిటర్లు బ్యాంకు ముందు గుమిగూడి నినాదాలు చేశారు. ఎంతో మంది తమ పిల్లల పెళ్లిళ్లకై దాచుకున్న డబ్బు తిరిగి రాదని తెలిసి ఏడుస్తున్న వారితో బ్యాంకు ఆవరణంతా హృదయ విదారకంగా తయారైంది. బ్యారల్ని సెటిల్ చేసి హోటల్ లో టిఫిన్ చేద్దామని ఇలాగొచ్చానరా? ఆ ఉంటాను. ఎవరు లేడటి? ఆ సార్ పూరి రెడీ. ఏంటయ్యా పూరి మీద చేయి పెట్టి తీసుకొస్తున్నావు? ఏంటి కిందడితే చెయ్యి కాలద్దని భలే జోక్రవయ్య నువ్వు. ఆల్రెడీ 3 సార్లు కిందడింది. మరి ఈ సప్లైర్ గాడు బస్సులోండి నన్ను తోసేసి నరకం చూపించిన కండక్టర్ లాగా ఉన్నాడు. నాట్ డౌట్. ఆడే ఆడే దా దా ఇవాళ నీకు పంచరాస్తాను రారా. కాఫీ? ఆ ఏం కావాలండి? నువ్వా? ఏం చాపు తిన్నావా? ఏటి అవతారం? కండక్టర్ ఉద్యోగానికి పంచరేంది ఏంటి? సర్లే సర్లే మెయ్యడానికి గేట్ ఉన్నాయో చెప్పు. పచ్చగడ్డి ఎండుగడ్డి తౌడు సెక్క కందిగట్ట. నీ కంటికి నేను పశువులే కనబడుతున్నాను. నేటి మేత్తానికి ఏమున్నాయని అడిగారు కదా, పశువులే మేత్తా. మరి మనుషులు తింటారమ్మా? ఓహో ఇడి ఈ రూట్ లో వచ్చాడు అనమాట. సర్లే తినడానికి గేట్ ఉన్నాయా? అయ్యేనే చెప్పు. ఇడ్లీ పూరి వడ ఉప్మా దోశ. ఒక దోశ. ఈ దోశ కాదు ప్లేట్. ప్లేట్ గురించి తెలుసు కానీ దోశ గురించి తెలియదేటి. ఏ దోశ కావాలి? ప్లెయిన్ దోశ, ఆనియన్ దోశ, మసాలా దోశ, సెట్ దోశ, వీట్ దోశ, స్టీమ్ దోశ, 70 mm దోశ, ఐమాక్స్ దోశ, మైసూర్ దోశ. ఏంటి ఈ హోటల్ లో ఇన్ని టైప్ దోశలు ఉన్నాయేటి? ముందు హోటల్ లో ఎన్ని రకాల దోశలు ఉన్నాయో తెలుసుకో. అలాగే ఆ తర్వాత ఏ దోశ కావాలో ఆలోచించుకో. ఆ తర్వాత ఆర్డర్ గివింగ్ రెస్పెక్ట్ టేకింగ్ రెస్పెక్ట్. ఇప్పుడు సప్లయర్ వే, నేను కస్టమర్ వే. కస్టమర్ గేట్ కావాలో తీసుకురా.
సార్ మీకు ఏ దోస కావాలో చెప్పండి సార్ టోపీ దోస టోపీ దోస ఏ టోపీ దోస అంటే కొట్టు నీకు అర్థం కాలేదా తప్ప అది టోపీ దోస ఇది టోపీ దోస ఎలా కొన్నారండి సప్లర్ల టోపీ దోస అంటే తెలునోళ్ళందరికీ సప్లర్ ఉద్యోగం ఇచ్చేస్తే ఎంత స్టార్ హోటలైనా మటాసే పైపైతే ఈ హోటల్లో ఎన్ని రకాల దోసలు ఉన్నాయో తెలుసుకోవాలట అప్పుడు రావాలట ఆర్డర్ ఇవ్వాలట నీలాంటి చదువు రెండాలందరూ దాన్ని మామూలు దోశ అంటారు నాలాంటి చదువు వచ్చిన వైట్ క్లాస్ వాళ్ళందరూ టోపీ ఏంటి అర్థమైందా ఎలా చూసారా ఎలా రెండు సార్లు నువ్వు నాకు జల కొట్టావు కదరా ఈసారి నేను నీకు జల కొడతాను నువ్వు తీసుకొచ్చే దోశలో ఈ వెంట్రుకేసి నీ సప్లై పోస్ట్ పంచర్ వేసి నీ ఇంటికి పంపించకపోతే నా పేరు రిక్షా కొండయ్యే కదరా వన్ కాఫీ ఇప్పుడు ఏది తీసుకొచ్చామని నెక్స్ట్ ఏంటని అడుగుతున్నావు టోపీ దోస తెచ్చాం కదా ఒకసారి కిందకి లొక్కేసుకోసేది అందవేళ పడిపోయినట్టుందండి ఏర్కొచ్చేస్తాను ఇటు బయట పడేసాడు పొట్లో పడేసాడు అంతవరకు టైం వేస్ట్ చేయడం దేనికి చట్నీ అయినా తిందాం నువ్వు ఎప్పుడు వచ్చావు మీరు నవ్వుకుంటున్నప్పుడు నాకెంత ఆనందం వేసిందో తెలుసా ఎందుకు బ్యాంక్ దివాలా తీసిన వార్త టీవీలో చూసి మీరెక్కడ అప్సెట్ అయ్యారు అని మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను అవును స్వప్న చాలా అప్సెట్ అయ్యి ఇక్కడికి వచ్చి కూర్చున్నాను కానీ ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఆ బాధ అంతా మర్చిపోయి నవ్వుకుంటున్నాను ఏంటండి ఆ ఇన్సిడెంట్ అలా చూడు సరే దారిలో నా దోశ ఎక్కడ చూసావా అమ్మో నా దోశ ఎరా కళ్ళు అడగండి డొనేట్ చేసావా ఎర్ర వాటర్ వేసుకునేలా టోపీ దోస్తారా అంటే తేవడం మానేసి చట్నీ సాంబార్ తెచ్చి పడేశాడు గురుగురు పోలీసులు మిమ్మల్ని గుర్తుపడతారేమో అందుకేగా గుండు చేయించుకున్నా గుండు చేయించుకున్న ఫేస్ మారదుగా బాబు నా దోశ ఏం చేసావమ్మా కావాలయ్యా ఎరా నెత్తిన టోపీ పెట్టుకుని మాకే టోపీ పెట్టాలని చూస్తావా దోష పట్టారా బాబు చట్నీ సాంబార్ అయిపోతుంది నెక్స్ట్ ఏంటి గంట తర్వాత వచ్చి నెక్స్ట్ అంటే అడుగుతున్నావా నరకం చూపించేస్తున్నావు కదరా ఎవడ్రా నీకు సప్లైర్ ఉద్యోగం ఇచ్చింది నా టోపీ దోసేదరా ఇదేంట్రా టోపీ దోశ ఇందాక నుంచి నెత్తి మీద పెట్టుకుని మళ్ళీ నేను టోపీ దోశ ఏదని అడుగుతావా రే నువ్వు మళ్ళీ చదువుకున్న హై క్లాస్ పెర్సన్ వా నువ్వు అసలు ఎప్పుడైనా ఈది బడి కానీ కనీసం బడున్న ఈది కానీ వెళ్ళావేంట్రా ఎందుకో ఎక్కడికి ఈ హోటల్ బయట నీలాంటి యదవులు ఎవరు ఈ హోటల్లోకి రాకూడదని బోర్డు రాయించి నీతోనే గేట్ కి తగిలిస్తాను పద బాబు ఈసారి వదిలే ఇంత ముందు రెండు సార్లు దెబ్బ తిన్నాను ఇప్పుడు దెబ్బ తినేశాను నాలుగోసారి చేస్తే నీకంటే కనబడను నన్ను వదిలే అలా చెప్పు నెక్స్ట్ ఏంటి ఏంటి అక్కర్లేదు బిల్లు కూడా అక్కలేదా కావాలా దోశ ఎంత 50 రూపాయలు అంతే ఏంటి ఈ హోటల్లో దోశ 50 రూపాయలు నా దగ్గర పాతికే ఉందా వచ్చి డబ్బులు కట్టి సెల్లో బిల్లు రెండు అట్టుకెళ్ళు డబ్బులు కట్టపోతే మరీ మంచిదే సెల్లోడేసుకుంటాం ఏంటి ఇలా దెబ్బ కొట్టించాడు బాగోలేదు ఏడు చేస్తాం దోశ తింటాం హ్యాపీగా టికెట్లు కొట్టుకుంటే చట్నీలు అందిస్తున్నాం మీరా ఏమండి నేను ఇక్కడ పనిచేస్తున్నానని మీకు ఎవరు చెప్పారండి మీ దెబ్బగా ఉద్యోగం పోయింది ఇక్కడ కూడా పనిచేసుకోనేవా సోదాపోయా ఇందాక కాఫీ ఆర్డర్ ఇచ్చాను అది క్యాన్సిల్ చేసి కొత్త ఆర్డర్ తీసుకో ఏంటో చెప్పండి ఫ్రెష్ ఆర్డర్ రెండు టోపీ దోశ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ చిన్న రిక్వెస్ట్ ఏం చెప్పు మన ఆఫీస్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి నా శాలరీ నుంచి కొంత డబ్బు బ్యాంక్ లో సేవ్ చేసుకుంటూ వస్తున్నాను రియల్లీ yes saving is good point అదే నాకు బ్యాడ్ పాయింట్ అయింది సార్ వాట్ డు యు మీన్
What happened? Marriage ayin tarvata honeymoon ki foreign veldam anukunnanu. Dani kosame dabbu daachi pettukunnanu. Kani aa bank divala teesindi sir. Oh, it's bad point. Meer na honeymoon trip konchi advance ichi every month salary lo cut cheskondi sir. No. Kavalante nenu overtime kuda chestanu sir. No, 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 please. Sir, adiga sir, please. No. నాకి హనీమూన్లు గినిమూన్లు అంటే ఇష్టం ఉండదయ్యా. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజేషు మాత, శైనేషు రంభ. ఈ సూత్రాలు ఫాలో అవు. కాపురం చేసుకో, వెళ్ళు. సార్, మీరు కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే అక్కడే కాలిద్దు నాకు. వెళ్ళు వెళ్ళు. ఓకే సార్. పపి, టీవీ పెట్టు. తెలివే నీకు, నీ కావాల్సిన ఛానల్ పెట్టుకుంటావా? ఏంటి డల్గా ఉన్నారు? ఆఖరి ప్రయత్నంగా మన హనీమూన్ ట్రిప్ కి మా బాస్ ని అడ్వాన్స్ ఇవ్వమని అడిగాను. బ్లంట్ గా రిఫ్యూజ్ చేశాడు. దానికోసం ఇంత వర్రి అవడం దేనికండి? మీరు గుండమ్మ కథ సినిమా చూసారా? చూశాను. అందులో నాగేశ్వరరావు జమున ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము ఎలను అని పాడుకున్నారు. అంటే ఏంటో తెలుసా? మన మనసు ఆనందంగా ఉన్నప్పుడు మనం ఉన్న చోటే హ్యాపీగా హనీమూన్ చేసుకోవచ్చు అని. అవన్నీ పాతకాలంలో ఇప్పుడు ఎవరు వినరు. ఎలాగైనా సరే మనం హనీమూన్ ఫారిన్ కి వెళ్లి తీరాల్సిందే. అదే నా ఆశయం. అయితే మీ ఆశయం గురించి మీరు కళ్ళు కంటూ ఉండండి, నేను వెళ్లి కాఫీ తీసుకొస్తాను. సరే.